హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, రియల్మీ వాళ్ళు వీళ్ళ 5th anniversary సందర్భంగా రియల్మీ 11X పేరు తోటి ఒక మొబైల్ ని, దాంతోపాటు వీళ్ళ రియల్మీ బడ్స్ ఎయిర్ 5 ని కూడా లాంచ్ చేస్తున్నారు. మరి స్పెషల్ బాక్స్ లో ఉన్నవి అవేనా అనేది ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. ఫ్రెండ్స్, రియల్మీ వాళ్ళ 5th anniversary సందర్భంగా మనకు ఒక స్పెషల్ బాక్స్ అయితే పంపించడం జరిగింది. సో మరి బాక్స్ ఓపెన్ చేసినట్లయితే చాక్లెట్ బిస్కెట్ కాకుండా దీని లోపల మనకు రియల్మీ 11X మొబైల్తో పాటు రియల్మీ బడ్స్ ఎయిర్ 5 అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రెండింటిని మనము అన్బాక్సింగ్ చేద్దాం ఒక్కొక్కదాన్ని. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ 11X 5G మొబైల్. సో దీనిలో మనకు బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 5G 6nm ప్రాసెసర్ లేదా చిప్సెట్ని యూస్ చేశారని చెప్తున్నారు. మిడిటెక్ సంబంధించింది. సో చెప్తాను అదేంటి అనేది. 64 MP కెమెరా, 33 W ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు, 5000mAh బ్యాటరీ ఉంటుంది, దాంతోపాటు డైనమిక్ అల్ట్రా స్మూత్ డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. సో మరి ఫటాఫట్ దీని సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. సో సీల్ బ్రేక్ అయిపోయింది. ప్రజెంట్ నా చేతిలో 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ అయితే ఉంది. సో మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మనకు డే టు లీప్ అని చెప్పేసి దీన్ని ప్రొవైడ్ చేస్తారు. దీని లోపల మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ఒక బ్యాక్ కేస్ని, దాంతో తర్వాత మనకు సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మొబైల్ని ప్రొవైడ్ చేస్తారు. దీన్ని మనం సైడ్ గుంచేద్దాం. బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ 33 W ఫాస్ట్ ఛార్జర్ని, టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో మరి ఇది ఫ్రెండ్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. సో ఇది కవర్లో ఉంది, కవర్లో నుంచి మనం బయట తీసిన వెంటనే. సో మరి ఇది దీని యొక్క డిజైన్. రెండు కళ్ళు ఉన్నట్టయితే మనకు ఈ కెమెరా దగ్గర డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ నూరు, ఇవి రెండు కళ్ళలాగా అయితే నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ రాయండి. 64 MP ఏ కెమెరా ఉంది. సో మరి పై వైపు చూసుకున్నట్టయితే నాయిస్ క్యాన్సిలేషన్, కింద వైపు స్పీకర్ కేస్, నాయిస్ క్యాన్సిలేషన్, 3.5mm జాక్, అవన్నిటిని అయితే ప్రొవైడ్ చేసేసారు. ఇటువైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ అండ్ బటన్ని ప్రొవైడ్ చేసేసారు. ఇంకోవైపు సిమ్ ట్రేన్ అయితే ప్రొవైడ్ చేసేసారు. ఒకసారి మనం బయటికి తీసి చూద్దాం. ఇందులో మనం రెండు సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసుకునే లాగా దీన్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మరి మొబైల్ని బూట్ చేసి ఫటాఫట్ దీని యొక్క సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకు రియల్మీ అని చెప్పేసి, పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి రావడం మీరు గమనించవచ్చు. మొబైల్ అనేది చేతిలో తీసుకుంటే బాగుంది, ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగుంది, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగా అనిపిస్తుంది నాకు. పైవైపే కొంచెం బల్కీ అనిపిస్తుంది, కానీ కింది వైపు అయితే మనకు చేతిలో పట్టుకోవడానికి కంఫర్ట్గానే అనిపిస్తుంది. ఈ కెమెరా బంప్ కారణంగా అనుకుంటా పైవైపు కొంచెం లాగుతుంది. సో మరి సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం. ఫ్రెండ్, మొబైల్ బూట్ అయిపోయింది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీని ఓఎస్ గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మిడిటెక్ డెమన్సిటీ 6100+ ప్రాసెసర్ ని అయితే దీనిలో యూస్ చేయడం జరిగింది. 5000mAh బ్యాటరీ, 8GB ర్యామ్ ప్లస్ 4GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 8MP, బ్యాక్ సైడ్ 64+2MP ఉంది. సో మరి ఇది దీని యొక్క స్పెసిఫికేషన్స్. ఓఎస్ గురించి మాట్లాడినట్టు అవుట్ ఆఫ్ బాక్స్ ఇది ఆండ్రాయిడ్ 13 తోటి రావడం మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే సైడ్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారు. ఫాస్ట్గా ఇది మొబైల్ని అన్లాక్ చేస్తుంది. నెక్స్ట్ ఇక ఫొటోస్ ఎలా వస్తాయో చూడాలి. యాక్చువల్లీ ఇక్కడ నేను కొన్ని ఇండోర్లో శాంపుల్స్ క్యాప్చర్ చేశాను. సో మరి మొబైల్ ముఖాన్ని మొత్తాన్ని బ్యూటిఫై చేసింది. కాకపోతే ఫొటోస్ అనేవి చాలా డీసెంట్గా వచ్చాయి. డీటెయిల్స్ అనేవి బాగున్నాయి. ఇండోర్లో, అవుట్డోర్లో ఎలా ఉంటుందని చూడాలి. దాని తర్వాత ఇక్కడ మనకు 64 తోటి క్యాప్చర్ చేసుకోవడానికి సపరేట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనిలో మనం 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామ్ యూస్ చేసి, సెల్ఫీ క్యామ్ యూస్ చేసి కూడా మనము 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మరి మొబైల్ ప్రైస్ ఏముంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది. మరి ఫటాఫట్ ఒకసారి మనం దీనిలో కొన్ని వీడియోస్ని కూడా ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, మరి మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే నాకైతే బాగానే అనిపిస్తుంది. మరి పైవైపు మొత్తం లైటింగ్ ఉంది, ప్లస్ నేను తక్కువ బ్రైట్నెస్ పెట్టాను. ఇది ఫుల్ బ్రైట్నెస్లో. సో ఫుల్ బ్రైట్నెస్ పెట్టిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తున్నాయి. అన్ని కలర్స్ అనేవి నాకైతే ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. సో మరి వీవింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. సో ఇండోర్లో మరి మొత్తం నాకు చుట్టూ లైటింగ్స్ ఉన్నాయి. ఆ లైటింగ్లో కూడా మనకు మంచి బ్రైట్ ఉండే వీడియోసే చూడడానికి కనిపిస్తున్నాయి. దీంతో పాటు వీళ్ళు రియల్మీ బడ్స్ ఎయిర్ 5ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని గురించి మాట్లాడినట్టయితే అప్ టు 38 hours ప్లేబ్యాక్ ఉంటుందని చెప్తున్నారు. డైనమిక్ బేస్ బూస్ట్ ఉంటుంది. దాంతోపాటే 40 ms సూపర్ లో లేటెన్సీ ఉంటుంది. ఎవరైతే గేమింగ్ చేస్తారో వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటు 60 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. 12.4mm మెగా డ్రైవర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 6 mic ఆల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మరి ఫటాఫట్ దీని యొక్క సీల్ని బ్రేక్ చేసి బడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే దీని లోపల వైపు మనకు ఈ బడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. వైట్ కలర్లో ఉన్నాయి. దీని సైడ్ గురించి చేసి మనం ఈ కింది వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ డేర్ టు లీప్ అని చెప్పేసి వీళ్ళ యొక్క యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు క్యాప్స్ ప్లస్ టైప్ సి కేబుల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వైట్ కలర్లో చూడడానికి చాలా
అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. సో మరి ఇది రియల్మీ బర్డ్స్ చూడండి, ఇక్కడ మనకు దీని యొక్క ఇది కూడా చాలా సాలిడ్గా కనిపిస్తుంది. రియల్మీ బ్రాండింగ్ ఉంది, కింద టైప్ సి పోర్ట్ ఉంది, చూడడానికి ప్రీమియం కనిపిస్తున్నాయి. సో మరి బర్డ్స్ మనం బయటకు ఇచ్చిన వెంటనే ఇవి కూడా చాలా స్టైలిష్గా మంచి బిల్డ్ క్వాలిటీతోటి అట్రాక్టివ్ అయితే కనిపిస్తున్నాయి. సో మరి నాకైతే వైట్ కలర్లో ఇవి చాలా బాగా నచ్చాయి, మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్లో రాయండి. మరి ఇది లెఫ్ట్ది రైట్ది అనేది తెలుసుకోవడానికి దీనిపైన ప్రింటింగ్ ఉంది, ఒకసారి నేను దీన్ని పేర్ చేసి సాంగ్స్ విని నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మరి ఇది బడ్స్ గురించి మాట్లాడినట్టయితే బడ్స్ అనేవి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, దాని తర్వాత దీనికి సంబంధించిన నాయిస్ క్యాన్సిలేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా వర్క్ చేస్తుంది. ప్లస్ చెవిలో పెట్టుకున్న తర్వాత అంత ఈజీగా జారి పడిపోయే విధంగా అయితే లేవు. కాకపోతే చాలామందికి ఇటువంటి డిజైన్ నచ్చుద్ది, కొంత కొంతమందికి ఏంటంటే లోపట్నే బయటికి కనిపించకుండా ఉండే డిజైన్ ఏదైతే ఉంటుందో అది నచ్చుద్ది. సో మరి మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కింద కామెంట్లో రాయండి. సో మొత్తం చూసుకున్నట్టయితే దీని సౌండ్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ అన్నీ బాగున్నాయి. సో మరి ప్రైజింగ్ ఏముంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది. దాని తర్వాత మనం వీళ్ళు లాంచ్ చేసిన ఫోన్ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ 11X అనేది, మరి దీని ప్రైజ్ ఏముంటుంది అనేది కూడా నేను చూడాల్సి ఉంది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే నాకు మొబైల్ అనేది బాగా అనిపించింది, డిజైన్ పరంగా చూసుకున్నా, ఇన్ హ్యాండ్ ఫీల్ తీసుకున్నా, లేకపోతే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నా, కెమెరా పరంగా చూసుకున్నా డిస్ప్లే కూడా బాగుంది. మరి ప్రైస్ ఏముంటుందో చూడాలి. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి కింద కామెంట్ రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.